అమరావతి రైతుల పాదయాత్రకు ఎన్ని అడ్డంకులు వచ్చినా న్యాయస్థానాల సహకారంతో ముందుకెళ్తాం. దంపూరి భాస్కర్ యాదవ్. నవంబర్ 1వ తేదీన గుంటూరు జిల్లా తోలూరు నుంచి అమరావతి రైతులు భారీ ఎత్తున న్యాయస్థానం నుండి దేవస్థానం వరకు పాదయాత్రగా బయలుదేరి తిరుపతి చేరుకున్నారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా అమరావతి రైతులు న్యాయస్థానం సహకారంతో ముందుకు సాగుతున్నారని, తిరుపతి ప్రజలు అమరావతి రైతులకు భ్రమరథం పడుతున్నారని ఈ సందర్భంగా తిరుపతి పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు దంపూరి భాస్కర్ యాదవ్ తెలిపారు. గత ప్రభుత్వంలో గౌరవ అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఇస్తే 60% పూర్తి చేసినటువంటి అమరావతి క్యాపిటల్ సిటీని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిరంకుశ వైఖరితో 3 రాజధానులు రావాలని ఒక దురుద్దేశంతో గత ప్రభుత్వం చేసింది ఏది కూడా ఉండకూడదనే ఉద్దేశంతో ఈరోజు మొత్తం కూడా అమరావతిని చిన్న భిన్నం చేయడం జరిగింది. ఎట్లైనా సరే అమరావతిని సాధించుకోవాలని దాదాపు 40 రోజులుగా రాష్ట్రమంతా కూడా పాదయాత్ర చేస్తూ వారికి న్యాయం జరగాలని చెప్పి ప్రజలందరికీ తెలియజేసే విధంగా ఈరోజు రైతులందరూ కూడా 40 రోజులుగా పాదయాత్ర చేస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు తిరుపతి పట్టణంలో కూడా పాదయాత్ర ఉంది. ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా సరే దేవుణ్ణి నమ్ముకొని అదేవిధంగా కోర్టు యొక్క ఆదేశాల మేరకు ఈరోజు వాళ్ళకి అవకాశం కలిగింది నడవడానికి కానీ ప్రజలకు తెలియజేయడానికి. ఎన్ని విధాలుగా అడ్డుకుంటున్నారో మనం అందరం కూడా ఆలోచించాల్సి భూములిచ్చి ఈరోజు వాళ్ళు పడే బాధలు, అదేవిధంగా వాళ్ళు ఎవరి కోసం చేస్తున్నారు ఈ పాదయాత్ర. మనం అందరం కూడా మన ఆంధ్రప్రదేశ్కి ఒక క్యాపిటల్ సిటీ కావాలి. ఆ క్యాపిటల్ సిటీ వస్తే అన్ని విధాలుగా ఆంధ్ర రాష్ట్రానికి గౌరవం ఉంటుంది. భారతదేశంలో ఈ భారతదేశంలో ఏ రాష్ట్రానికైనా క్యాపిటల్ సిటీ లేనటువంటి రాష్ట్రం ఉందంటే అది ఏకైక ఆంధ్రప్రదేశ్. కాబట్టి అలాంటి పరిస్థితి ఉండకూడదని పాపం వాళ్ళందరూ చేస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమానికి ఈరోజు తిరుపతి ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున మద్దతు ఇస్తున్నారు. అందులో భాగంగా గౌరవనీయులు పెద్దలు యనమల రామకృష్ణ గారు కూడా వస్తున్నారని తెలియజేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ ఇవ్వండి. *9 లైవ్.